సార్, పార్టీ కార్యాలయం అనేది మాకు సొంత ఇల్లు ఎట్లాంటిదో పార్టీకి పార్టీ కార్యాలయం అట్లాంటిది. సో ఎవరు సార్ ఎవరమైనా సరే ఏ సమస్య ఉన్నా పార్టీ అట్లాగే ప్రభుత్వం చేసే కార్యక్రమాల అమలులో అయినా సరే లోటుపాట్లు కానీ ఏదైనా చేసుకోవడానికి పార్టీ కార్యక్రమ ఆఫీసు. సో మొట్టమొదటి నుంచి ఇవాళ వచ్చినదేం కాదు, ఏ పార్టీలకైనా సరే మాకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కుటుంబం లాంటిది. సో ఒక ఇది కూడా మా అందరికీ ఇల్లు. ఇక్కడ నుంచి ఏ గ్యాప్ ఉన్నా సరే కార్యకర్తలు పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళ అనుబంధ విభాగాల యాక్టివిటీస్ కానీ మళ్ళీ పార్టీ యాక్టివిటీసు ప్రభుత్వం ఉన్నప్పటికీ పార్టీ పార్టీనే. సో పార్టీ బలంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వాలు అన్నీ కూడా ఉంటాయి. దాంట్లోనే ఇక్కడ పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే సీఎం గారికి దగ్గరలో అందుబాటులో మళ్ళీ ఆయన పార్టీకి ఇంటికాడ నుంచి క్యాంప్ ఆఫీస్ నుంచి సెక్రటేరియట్ నుంచి మళ్ళీ వారు రావాలన్నా, అలాగే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న వ్యక్తులు మళ్ళీ పార్టీలో. నేను ఇప్పుడు నేను రైతు వ్యవసాయ విభాగం వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్గా ఉన్నాను, రైతు విభాగం అధ్యక్షుడిగా ఉన్నాను. మిషన్ వైస్ చైర్మన్గా నాకు అధికారికం, కానీ రైతు విభాగం అధ్యక్షుడిగా పార్టీలో ప్రధానమైన బాధ్యత. సో అది పార్టీ ఆఫీస్ నుంచి రావాలి. అలాగే పార్టీ ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మానస పత్రికలు నవరత్నాల కార్యక్రమాలు అనేవి, సో వాటి అమలుకి ఓపెన్గా ఒక ముఖ్యమంత్రి గారు ఇదిగో మేము ఇచ్చిన హామీలు ఇదిగో ఇది అని చేతిలో పట్టుకుని మా హామీలు ఎప్పుడైనా సరే ఇది ఇదే మాకు బైబిల్, ఇదే మాకు గీత, ఇదే మాకు అని చెప్తున్న పరిస్థితిలో మా కార్యక్రమాల అమలుకి అందరికీ కూడా ఇది మా కార్యకర్తలకి ముఖ్యమంత్రి గారికి అలాగే పార్టీ అధ్యక్షుల వారికి లింక్ ఏర్పడటానికే ఈ పార్టీ కార్యక్రమం. పార్టీ సంబంధించిన కార్యక్రమాలు మొత్తం కూడా ఇక్కడనే నిర్వహించబోతున్నారు. ఇది పార్టీ ప్రతిష్టపరచాలని ఆలోచనతో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో 10 కాలాల పాటు దాదాపుగా అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రతిష్టపరచాలని ఆలోచనతోనే మంచి కార్యాలను కూడా రూపొందించడం జరిగింది. ఆ కార్యాల సంబంధించి అన్ని విభాగాల సంబంధించి పనిచేయడం జరుగుతుంది. సమస్యలు ఏదైనా వచ్చినట్లు ఎంత, ఇక్కడ ఒకవైపు పార్టీ ఆఫీస్ దగ్గరకు ఉంటుంది, మరోవైపు సెక్రటేరియట్ దగ్గరకు ఉంటుంది, అనేకమైనటువంటి ఆఫీసులకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి చాలా పరిపాలన పరంగా వెళ్ళి మాట్లాడటానికి అవకాశం ఉంటాయి. అంతేకాకుండా బీసీకి సంబంధించినటువంటి ఒక ఆఫీసుకు సంబంధించినటువంటి కూడా కేటాయించడం జరుగుతుంది. వచ్చి ఎవరైనా బీసీ వర్గాల సంబంధించిన వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాల్సిన కూడా ఇది కేంద్రంగా ఉంటుంది. అన్ని కేటగిరీలకి ప్రత్యేకంగా విభాగం తప్పనిసరిగా అన్ని కేటగిరీలకు సంబంధించి, ఏంటంటే ఉన్నటువంటి అనుబంధ విభాగాలు అన్ని విభాగాలకు సంబంధించి కూడా ఆ సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించిన నాయకులు పార్టీ పరంగా చేసిన కార్యక్రమాలకు సంబంధించి మొత్తం కూడా ఇక్కడ నుంచే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కార్యాలయమే కాదు, నిజంగా మా జగనన్న వచ్చే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర స్థాయిలో మరి రైతులు ఎదురు చూసేటువంటి నీరు, ఈ వర్షాలు చాలా పుష్కలంగా వచ్చినాయి. మరి నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నీటి కరువు లేదు, ఇప్పుడు అదేవిధంగా శ్రీశైలం కానివ్వండి ఇటు గోదావరి సైడ్ కానివ్వండి మరి నీరు వర్షాలు చాలా పుష్కలంగా కురిసినాయి. రైతుల ముఖాల్లో ఆనందాన్ని చూస్తున్నాము. మరి ప్రజలందరూ కూడా జగనన్న తీసుకునేటువంటి ధైర్యంగా ఈ ఏవైతే ఇప్పుడు మరి శాసనసభలో చట్టరూపాలని ప్రదర్శించినాయో అమ్మఒడి కానివ్వండి, మరి అదేవిధంగా నవరత్నాలు ప్రజల్లో ఇప్పుడొస్తాయా ఇప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్న తరుణంలో ఒక్కొక్కటి అమలు కార్యరూపంలోకి దాల్చడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది. మరి పార్టీ వ్యవస్థాపక కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి, మరి విజయసాయి రెడ్డి గారు ప్రతి శనివారం ఆదివారం వారానికి 2 రోజులు ఇక్కడ ఉంటానని తెలియజేశారు. ఏదైనా మాకు చాలా ఆనందకరమైనటువంటి ఆఫీస్ ఎక్సలెంట్ ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా బాగా చేస్తారు. బ్రహ్మాండమైన ఆఫీసు, మాకు చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మేమందరం ఇక్కడికి వచ్చి ఇది ఒక పార్టీ ఆఫీస్గా, అదేమో ప్రభుత్వ కార్యాలయం అయిపోయింది కాబట్టి ఇది పార్టీ ఆఫీస్ మాకు అవసరం వచ్చింది కాబట్టి ఇది చేయటం జరిగింది. సంతోషం. ఏ విధంగా అందుబాటులో ఉండబోతుంది కార్యకర్తలకు కార్యాలయం, అంటే తాడేపల్లిలో నడిబొడ్డులు ఇక్కడ సచివాలయం గారి దగ్గరలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి సీఎం గారి ఇల్లు దగ్గరగా ఉంది, ఏ విధంగా అందుబాటులో అంటే ఎవరైనా కానీ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ రావచ్చు ఇక్కడికి, వచ్చి ఇక్కడ వాళ్ళు కొంచెంసేపు కూర్చోవడానికి కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా ఇక్కడ ఉంటారు, ఇక్కడ అందుబాటులో ఉంటారు కాబట్టి పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వారికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనేది. అలాగే ఎక్కడి నుంచి ఏదైనా విషయం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవటానికి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవటానికి కానీ లేదా ఇంకా సెక్రటేరియట్కి వెళ్ళి ఏదైనా పనిచేయడానికి కూడా వాళ్ళకి చాలా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్లో ఈ స్థానాన్ని
నిర్ణయించి ఇక్కడ పార్టీ ఆఫీసు పెట్టడం అనేది నిజంగా అభినందనీయమండి. చాలా సంతోషం అండి ఇక్కడ కార్యక్రమాన్ని కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించడం. ఎందుకంటే ప్రభుత్వం వేరు పార్టీ వేరు, పార్టీ దగ్గరకు అనేక రకంగా అనేక రకమైనటువంటి సమస్యలు పార్టీ నాయకుల దగ్గరకు వస్తాయండి. వాటిని అనుసంధానం చేయడం కోసం మా నాయకులు విజయసాయిరెడ్డి గారు కూడా, వారికి ఇక్కడ ఛానల్ ఉంది, ఆఫీస్ సీట్ ఉంది, వారు కూడా ఇక్కడ ఉంటారు. సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి వారి దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశంగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని 2 నెలల్లోనే ఏదో ప్రభుత్వం పని అభివృద్ధి జరగట్లేదని తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా మేము దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. మరి పార్టీ ప్రభుత్వం నడుపుతున్నటువంటి నేతలు కాస్త బిజీగా ఉంటారు, వారికి సమస్యలను మనం దృష్టికి తీసుకెళ్ళి వాస్తవంగా అభివృద్ధి ఎక్కడ ఆగిపోలేదు, శరవేగంతో అభివృద్ధి జరుగుతూ ఉంది, ఉన్న విషయాన్ని చెప్పకుండా ప్రజలను తప్పుదారి పట్టించడాన్ని మాత్రం ఖండిస్తున్నాం. అదే విధమైనటువంటి కార్యకలాపాలన్నీ కూడా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా అనుసంధానం చేసుకొని ముందుకు సాగటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఇక్కడ పార్టీ కార్యాలయం ఓపెన్ చేసినందుకు మేము లెక్చరర్స్ ఫోరం తరఫున వారికి రుణపడి ఉంటాం. వాస్తవంగా గత ఎలక్షన్ల రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఫోకస్ అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్ళింది. ఈ మాట వాస్తవం. చాలామంది కార్యకర్తలు మాకు నాయకులు అందుబాటులో దొరకట్లేదు, మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు అనే ఒక గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ను ఆసరాగా తీసుకొని కొంతమంది సోషల్ మీడియాలో కానివ్వండి, వీళ్ళంతా కూడా సైలెంట్ అయ్యారు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నుంచి కూడా టైం ఇవ్వడానికి లేదు. ఎందుకోసం అంటే వరుసగా పార్లమెంట్ సమావేశాలు, తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఇవన్నీ కూడా జరిగినాయి. ఒకే అసెంబ్లీ సెషన్స్లో 14 రోజులు అసెంబ్లీ సెషన్స్లో దాదాపు 19 బిల్స్ పాస్ చేయడం అనేది ఒక చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర. సో గవర్నమెంట్ ఫోకస్ అంతా కూడా ఉంది. ఈ అందరూ కూడా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ వైపు ఫోకస్ చేస్తూ ఉన్నారు. అట్లాగే నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక టార్గెట్ డేట్ పెట్టుకొని వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ దిశగా కొంచెం దూరంగా జరిగింది, పార్టీకి ఒక ప్రభుత్వానికి దూరంగా జరిగింది. ఈ గ్యాప్ బిల్డ్ చేసే క్రమంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అందుబాటులో ఉండటం కోసం గతంలో ఎలాగైతే లోటస్ పాండ్లో కానివ్వండి, లోటస్ పాండ్లో ఎక్కడికైతే అనుసంధానంగా దగ్గర దగ్గర కలిసేవాళ్ళో, ఇవాళ రోజున అదే ఆ గ్యాప్ని తగ్గించడం కోసం పార్టీ ఆఫీస్ వచ్చేసింది. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎవరో ఒకళ్ళు అందుబాటులో ఉంటారు. సాటర్డే సండే పెద్ద నాయకులందరూ కూడా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండవు కాబట్టి ఆల్మోస్ట్ దగ్గరలో ఉంటారు. సో ఈ గ్యాప్ను బ్రిడ్జ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా అవేర్నెస్ తీసుకురావడానికి ఇంకా ఈజీగా ఉంటుంది టార్గెట్ చేయడానికి, గతంలో లాగా యాక్టివ్ అవడానికి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ.